200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అమలు చేశారు. కానీ అది 3 నెలల ముచ్చటగానే ముగిసింది. ఈ విషయం తెలియకుండానే ఎస్టీ ఎస్సీ ప్రజలకు తలకమించిన భారంగా మారింది. వారికి వచ్చే కరెంటు బిల్లులో సబ్సిడీ పడినట్టు ఉండడమే కాకుండా కరెంటు బిల్లు కట్టడానికి వెళ్లిన వినియోగదారులకు మీరు సబ్సిడీ ఉన్న కారణంగా కరెంటు బిల్లు కట్టనవసరం లేదని విద్యుత్ బిల్లు కట్టించుకునేవారు చెప్పడంతో వినియోగదారులు విద్యుత్ బిల్లును కట్టడం మానేశారు. దీంతో అకస్మాత్తుగా ఎస్సీ ఎస్టీల సబ్సిడీలను ఎత్తివేసి వారిపై కొన్ని నెలల సబ్సిడీ విద్యుత్ భారాన్ని వేల రూపంలో మోపి వారి వద్ద నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇక వినియోగదారుల పరిస్థితి అగమ్యకోచరంగా మారింది. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కాక తలకు మించిన భారంగా ఉన్న విద్యుత్ బిల్లును కట్టలేక లబోదిబ్బోమంటూ విద్యుత్ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పటి సబ్సిడీ పడలేదా మీకు? అప్పటి నుంచి సబ్సిడీ పడలేదా? పడింది. వచ్చేవాడిని నేను అడ్రస్ని కాబట్టి నాకు తెలుసు కాబట్టి వచ్చేవాడిని. అంటే ముందు ఇంకొక ఆరు ఉండేవారు కదా లాగుండి సార్, మీకు సబ్సిడీ అండి, ఎస్సీ కదా సబ్సిడీ కట్టాల్సింది. ఏమో మీకు లాస్ట్ లో సబ్సిడీ పడింది అన్నారా? ఎంత వచ్చింది బిల్లు? మరి ఏమంటున్నారు లోపల అధికారులు? ఏమంటున్నారు? గవర్నమెంట్కి వెళ్తుంది న్యూస్, మీ సమస్య చెప్పండి. ఎంతంత వచ్చిందమ్మా బిల్లు? బిల్స్ ఎంత ఎలాగొచ్చాయి మీకు? ఎన్ని నెలల బిల్లు? 1 నెల బిల్లు. సబ్సిడీలు ఎంత వచ్చింది? సబ్సిడీ ఉందా మీకు? ఇప్పుడు ఉందా? తీసారా? తీసేస్తే ఇప్పుడు 1500 ఒకే నెలకి ఇచ్చేసారా? ఓకే, అసలు ఆ బిల్లు ఎంత ఎందుకు వచ్చిందో అడిగారా? అది 1500 ఎలాగ వచ్చిందో చెప్పారా? పోయిన నెల సబ్సిడీ కట్టారా? వచ్చిందా? ఎంత వచ్చింది బిల్లు? ఎంత వచ్చింది? 3 నెలల బిల్లు అది. 3 నెలకే ఇప్పుడు సబ్సిడీ తీసేస్తున్నట్టు మీకు ముందుగా అయినా చెప్పారా? కరెంటు బిల్లు కట్టేయాలి అంటున్నారు. ఇప్పుడు ఏమన్నా
మన వచ్చారు కరెంట్ బిల్ అవుతుంది చెప్పారు ఈ బిల్లు కట్టకపోతే కరెంట్ లేటర్ అక్కడ తీసుకొస్తాం మేము కడుతున్నామండి మేము కూలి పని చేసుకుంటూ ఎలా కట్టమంటారండి బాబు కొద్ది మీరు అందరూ కూడా ఏకమై ఏం చేస్తారో చెయ్యండి మమ్మల్ని ఏమో మీకు ఎన్నెల నుంచి కాదు సబ్సిడీ పట్టలేదు నాకండి అప్పుడే నాలుగు నెలలు పడతలేదండి నాలుగు నెలల నుంచి ఓ సార్ వచ్చి అడిగితే మీ సబ్సిడీ తీసుకురమ్మన్నారు ఆయన ఎట్టమన్నారండి పోయిన నెల ఎట్టానండి పోయిన నెల ఆరు నెలలు ఎట్టానండి ఆరు నెలలు ఎడితే ఇప్పుడు ఇంకా సబ్సిడీ కలలేదమ్మా అన్నారండి ఈ నెల 20 రూపాయలు వచ్చిందండి పోయిన నెల 16 వచ్చిందండి మరి సబ్సిడీ ఎందుకు తీసినట్లు చెప్పారా మీకు ఎంత వచ్చింది మీకు బిల్ ఎంత వచ్చిందండి ఎన్ని ఎన్ని నెలల బిల్ అది రెండు నెలల బిల్ అంత వచ్చింది సబ్సిడీ పడిందా అని వచ్చిందా ప్రతి నెల ఇప్పుడు మరి ఏమైనా కాగితాలు ఏమైనా పెట్టమంటున్నారు మిమ్మల్ని పది అవుతుంటున్నారా బిల్లు కట్టిన తర్వాత అప్పుడు మామూలుగా కట్టకూడదు అని చెప్తారు వస్తుంది మళ్ళీ నెల నుంచి బిల్లు ఎలా వస్తుంది అని చెప్పారు మామూలుగా ముందు ఎలా ఉండేది అంతకాలం వచ్చింది అని చెప్పారండి అటువంటిది ఏం లేదు ఇప్పుడు ఎంత ఉంటే అంతే కట్టాలా సబ్సిడీ కట్టడం ఏం లేదు కట్టాల్సి ఏ ఊరు మీద ఏ ఊరు అండి అది పెద్దపురం అండి ఆనూరా ఆనూరు మండలం పెద్దపురం మండలం కట్టగలరా ఇప్పుడు కరెంట్ బిల్లు అంత బిల్లు వస్తుంటే కట్టలేమనే కదండి అడుగుతున్నాం నా పేరు అందుల జాజ్ చక్రవర్తి అండి స్టేట్ తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ని మరి జగన్ అన్న గారు దళితులకి మేనమామ అని చెప్పి మోసం చేయడం మొదలెట్టాడు అనేక పథకాలన్నీ తీసేశాడు ఇప్పుడు కరెంటు మీద పడ్డాడు ఈ కరెంటు మరి 200 యూనిట్లు నేను ఫ్రీగా ఇస్తా అని చెప్పేసి వాగ్దానం చేసి మరి నవరాత్రాల్లో ఇది ఒకటి అని చెప్పేసి చెప్పాడు ఈవేళ దీన్ని కూడా తీసి పారేశాడు మరి అడుగుతుంటే లేదండి మీరు డబ్బులు కట్టాలంటున్నారు మరి ఒక్కొక్కరికి 10,000 20,000 వేసి సగం ఇప్పుడు కట్టండి సగం వాయిదాల మీద కట్టండి అని చెప్పేసి ఒక రకంగా ఎస్సీ ఎస్టీలని పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా మోసం చేస్తున్నాడు ఈ మోసాన్ని మరి స్టేట్ అంతా కూడా మేము మరి ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి దీని మీద తీవ్రంగా స్పందించి దీన్ని జగన్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ఎస్సీ ఎస్టీలకి సబ్సిడీ ఇవ్వాల్సిందే మరి ఈ వచ్చిన డబ్బు అంతా కూడా మరి ఏం చేస్తున్నాడు ఏటో బోల్ ఇన్కమ్ పెరిగింది ఇన్కమ్ పెరిగినా సరే మరి ఎస్సీలని ఎస్టీలని మోసం చేయడం చాలా బాధాకర విషయం ఇమీడియట్గా ఈ సబ్సిడీని మళ్ళీ పునరుద్ధరణం చేయాలని చెప్పేసి మరి ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి మీ రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలుగుదేశం పార్టీ మరి అధిష్టానం వరకు దీని ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్రం అంతా కూడా మరి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు త్వరలో దీన్ని కలెక్టర్ ఆఫీసులో ముట్టడం చేయడం జరుగుతుంది మరి ప్రజలు ఇంత దారుణంగా కరెంటు మోత మోగించేసి వీళ్ళని బాధ పెట్టడం వీళ్ళు మోసం చేయడం చాలా తీవ్రమైన ఇబ్బంది కనుక దీన్ని సబ్సిడీని కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను ఈ గవర్నమెంట్ని కోరుకోవడం జరుగుతుంది మరి జగన్ గారు నేను సబ్సిడీ ఇవ్వను అని చెప్పేసి జీవో రిలీజ్ చేయాలండి మరి ఆ జీవో మరి రిలీజ్ చేయకుండా మరి ఆఫీసర్లు నాటకం ఆడుతున్నారా లేకపోతే ఆయనే నాటకం ఆడిస్తున్నాడా ఇది మాకు తెలీదు కనుక దీని మీద సబ్సిడీ ఎత్తేసామని చెప్పేసి జీవో రిలీజ్ చేయాలని చెప్పేసి మరి 10,000 ఒకసారి కట్టాలంటే చాలా ఇబ్బంది 6 నెలలు 5 నెలలు కరెంటు బిల్లు కట్టాలంటే చాలా ఇబ్బంది ఏ నెల నెల కట్టడం చాలా ఇబ్బంది ఇప్పుడు 6 నెలది లేకపోతే 5 నెలది ఒకేసారి కట్టడం అంటే చాలా ఇబ్బంది కనుక జీవో రిలీజ్ చేసి మా సబ్సిడీని ఎత్తకుండా మరి ఎస్ఎస్టీలకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది నా పేరు నూతనపాటి అప్పలకొండ సరే సరే జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడు కాకినాడ జిల్లా ఈరోజు సామర్లకోట ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గర ఉన్నామండి ఈ
ఈ ఆఫీసులో జరిగే పద్ధతి ఏంటంటే గతం నుండి అంటే 2 సంవత్సరాలు బట్టి ఎస్సీలకి 200 యూనిట్లు లోపు ఉన్న వాళ్ళందరికీ సబ్సిడీ మీద విద్యుత్ దళితులకి అంటే ఎస్సీలకి ఎస్టీలకి ఇవ్వడం జరిగింది. కానీ మరి ఏమో మరి ఆర్డర్ వచ్చిందో ఏ విధమైన ఆదేశాలు ఉన్నాయో తెలియదు కానీ 2 నెలల బట్టి సబ్సిడీ ఎస్సీలకి ఎస్టీలకి సబ్సిడీలు తీసేసామని బిల్లులన్నీ గత 6 నెలల బట్టి బిల్లులు కూడా కట్టాలని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారు అలాగే లైన్ మ్యాన్ గారు లైన్ ఇన్స్పెక్టర్లు కూడా దళితులపై ఒత్తిడి చేసి బిల్లులు కట్టించడమే కాకుండా కట్టని వాళ్ళ మీద ఫీజులు కూడా తీసేయడం జరుగుతుంది. ఇది చాలా బాధాకర విషయం. ఈ విషయాన్ని నేను డిఈగా ఏడీ గారిని ఏఈ గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. వారు ఒకటే చెప్తున్నారు మీరు కావాలంటే మళ్ళీ సెట్బడి పెట్టుకోండి మళ్ళీ మీరు నమోదు చేయించుకోవాలి తప్ప మేము చేసేది ఏమీ లేదు ప్రభుత్వం ఆదేశాల ప్రకారం డబ్బులు కట్టవలసిందే మేము ఏం చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేసారు. ఇది చాలా బాధాకర విషయం. ప్రభుత్వం ఇస్తారంటే ఇవ్వండి చెప్పండి ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్పండి. మధ్యలో దళితుల్ని ఈ విధంగా మబ్బి పెట్టి మాయ చేసి బిల్లులు వసూలు చేయటం అన్నది దళితులను మోసం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. వాళ్ళ హక్కులు కాపాడుకోవాలనుకుంటే మీరు వాళ్ళకి ఇవ్వండి మా సబ్సిడీ మీద లేదు మేము మీరు కరెంటు బిల్లు కట్టుకోండి కట్టుకుంటారు అంతేగాని 5-6 నెలల బిల్లు ఒకేసారి కట్టాలంటే రెక్కడ తెగండి ఒక్కడినండి. దళితుల మీద ఈ విధమైనండి అధికారులు హెరాస్మెంట్ చేయటం మానవ హక్కులు ఉల్లంఘన కింద భావించినాం. కాబట్టి వాయిదాల మీద అన్నా కట్టించుకోండి సబ్సిడీ అన్నా ఇవ్వండి వాళ్ళకి ఇవ్వలేదని ఒక ప్రకటన చేయండి. ఆ భేదం ఉండదు కానీ ఎత్తనావు సబ్సిడీ అవుతారండి. ఇలాగ ఇప్పుడు దాకా జగన్ ఇక్కడి కరెంట్ బిల్ ఎక్కడ అవుతుందని చెప్పారండి. కట్టద్దో కడుతున్నారండి సబ్సిడీ ఉందని చెప్పారండి. కరెంట్ బిల్ చూడొస్తున్నాయి సరే అనుకున్నాండి. ఒకసారి సడన్గా వచ్చేసి ఇలాగ కట్టలమ్మా వచ్చి నెలకి కట్టాలమ్మని చెప్పారండి. బిల్లు అండి ఎంత వస్తుందంటే 9800 ఎంత వస్తుంది ఎంత వస్తుంది కట్టిన కట్టిన కట్టని ఆగిపోండి. ఆగిపోతే సడన్గా వచ్చేసి ఫీజులు అయ్యారండి. అయితేరంటే మా పేరెంట్కి అలా చెప్పుకోండి. అలా ఏమన్నారంటే కట్టలమ్మ నాకు వస్తుంది ముడిలు అందరండి మా పేరెంట్ కావాలన్నారు. దీని ఎలాగంటే ఆఫీస్కి వెళ్ళి చెప్పి చెప్తే మీ సబ్సిడీ పోయిందమ్మా కొంచెం కరెంట్ ఎక్కువ వెళ్తుంది ఫ్రిడ్జ్ ఉంది ఇవి ఉంది అన్నారండి. అప్పుడు ఆఫీస్కి వెళ్తే నీకు ఏసీ ఉందా మోటార్ ఉందా అన్నారు. మాకు ఉన్న గదిని మాకు మాకేం లేదండి సార్ అంటే అప్పుడు వచ్చి చెక్ చేసిరండి మొత్తం మీటర్ లాగారండి చూసారండి. ఆ చూస్తే ఫ్రిడ్జ్లు ఎక్కువ లాగేస్తుంది అని 2-3 లాగేసి పోయారు చూసారండి అనేసి ఇప్పుడు మొన్న 3 సగం కట్టేయండి 3 కట్టేయండి మళ్ళీ మా వాళ్ళకి ఎందులో వచ్చిందండి. ఎందులో వస్తే మొన్న వచ్చేసి కట్టవలేదా కట్టవలేదా ధరని తీరేస్తాను లైన్ మీద ఇది కడతాయి బాబు అంటే కాంతిరే సబ్జెక్ట్ పెట్టండి కాంతిరే చెప్తే నాకు ఇవ్వండి ఇస్తాను అన్నాండి. ఇవాళ కాంతిరే అయిపోండి ఇంకా తేలదనుకోండి ఇప్పుడు సగం బిల్లు వచ్చి కట్టి వెళ్తాం వచ్చామండి ఆఫీస్ కాడికి మొన్న వచ్చేది సెలవు ఆపేయండి. మొత్తం మీకు సబ్సిడీ ఉన్నట్టు లేనట్టండి లేదండి మొత్తం సబ్సిడీ అమౌంట్ అంతా ఒకసారి పడిందా? మొత్తం ఒకసారి పడితే అండి అప్పుడు వద్దండి సబ్సిడీ. మళ్ళీ ఇంకో మీటర్ కొత్త మీటర్ వద్దాం అంటే అమ్మా మీకు మీటర్ వేసినా ఏపోనా ఈ పేమెంట్ మొత్తం కడితే వద్దండి మీటర్ అని చెప్పారండి. కొంత సడన్ గా చెప్పండి పోనీ ఇక్కడి నుంచి అయిపోయిందమ్మా ఈ నెలకి కట్టాలంటే అప్పుడు నుంచి జాగ్రత్త పడతామండి. ఇప్పుడు సడన్ గా చెప్పేస్తే 9000 అండి 9000 దాటి వచ్చిందండి. ఎన్ని నెలల బిల్లు వచ్చేసింది మీకు ఒకసారి? మాకండి 3 నెలల బిల్లు అండి.